कावली नियोजकवर्गंलोनी प्रजा संपदनु एम्मेल्ये प्रताप कुमार रेड्डी కొల్లగొడుతున్నాడని టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే నుంచి రికవరీ తప్పదని టీడీపీ నేతలు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోట నుంచి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ తిప్పను కావలి కందుకూరు కోవూరు టీడీపీ ఇన్ఛార్జీలు మాలిపాటి సుబ్బనాయుడు ఇంటూరి నాగేశ్వరరావు పొకరెడ్డి దినేష్ రెడ్డి పరిశీలించారు. భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్రలో భాగంగా వీరంతా అక్కడికి చేరుకున్నారు. 60 అడుగుల లోతుకు తవ్వి ఉండడం, అక్కడే భారీ ప్రొక్లైన్లు ఉండడాన్ని చూసి అంతా నువ్వెరపోయారు. గ్రావెల్ మాఫియాకు డాన్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అని నిత్యం లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్, జేసీ, మైనింగ్ డైరెక్టర్, స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్లకు ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించలేదని మాలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన మాపై కేసులు నమోదు చేయించి అరెస్టు చేయించినట్లు తెలిపారు. గ్రావెల్ తిప్పను కరిగించిన వైనాన్ని సెల్ఫీలతో ప్రజలకు తెలియజేశారు. నిజంగా ఒక శాసనసభ్యుడివి, కావలిని 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించారు. ఈ విధంగా అనేది దొమ్మి చేయడానికి నేను గెలిపించింది. కావలిలో గ్రావెల్ కాడి మట్టి కాడించి, ఇసుక కాడించి, లేఅవుట్లు కాడించి, డొంకలు కాడించి, శ్మశానాలు కాడించి, కాలువలు కాని ఒక్కడ బతకనిస్తున్నావా? జగనన్న కాలనీలో కూడా దోపిడి దొంగ. వైసీపీ ఎమ్మెల్యే అంటే ఒక దొంగలాగా తయారైపోయినావే. ఎన్నో నువ్వు తిట్టుకో, నా పని నేను చేసుకున్నాను. కావలిలో గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మీకు అందరూ తెలుసు. మీరందరూ కావలి ఉన్నోళ్లే. ఏ రోజు అన్యాయం మన చూడాల. ఇంత సంపద ఉందా అని చూపించాడు. దుర్మార్గం ఎవడన్నా మాట్లాడితే కేసులు, పత్రికా విలేకరులు మాట్లాడే కేసు, మామూలు సామాన్య కార్యకర్త మాట్లాడే కేసు. మేము ఈ కేసులు భయపడేవాళ్ళం కాదు. నేను ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎవరు ఎత్తారో దీన్ని తేల్చేంత వరకు ఈ గ్రావెల్ క్వారీ ఆపేదో నిద్రపోనని ఈరోజు అందుకొరకే రావడం జరిగింది. మళ్ళీ వస్తాను. మనం ఎన్ని అనుకున్నా గ్రావెల్ ఇది కావలి నియోజకవర్గ సంపద. ఈ సంపదని రోజు వందలాది టిప్పర్లు ఇక్కడ గ్రావెల్ తీసుకెళ్తున్నారంటే టిప్పర్కి సగటున 15,000 రూపాయలు, 100 టిప్పర్లు రోజు తీసుకెళ్తున్నారంటే 15 లక్షల రూపాయల కావలి నియోజకవర్గ సంపదని ఇవాళ ఎమ్మెల్యే గారు కొల్లగొట్టి వాళ్ళ ఏదైతే నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని ఇవాళ ఎమ్మెల్యే అలానే ప్రభుత్వ అధికారుల సంపదగా అలానే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ముఖ్యమంత్రి సంపదని పెంచుకోవడానికి నియోజకవర్గ సంపదని వాడుకుంటున్నారు. ఈ ఊర్లన్నీ తిరుగుతూ ఎక్కడ సిలికా మైన్లు ఉన్నాయి, ఎక్కడ గ్రావెల్ మైన్లు ఉన్నాయి, ఎక్కడ మనం గ్రానైట్ మైన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ఇవాళ ఇవన్నీ ప్రజలకి ఉపయోగపడతానని చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఇవాళ సహజ సంపదలు ఏవైతే ఉన్నాయి వాటిని 70% పైగా కొల్లగొట్టి ఏదైతే మనం భవిష్యత్తు తరాలకి పంపించాల్సిన ఈ సంపదని ఈ 4 ఏళ్లలోనే 70% పైగా కొల్లగొట్టి ఇవాళ ఒక ఇటుపక్క రాష్ట్ర ప్రజలకి ఆ డబ్బు ఉపయోగపడట్లేదు. ఆ మన ఏదైతే పేద ప్రజలకి ఈ సంపదని పంచట్లేదు. కేవలం ఎమ్మెల్యేలకి ఈ ప్రభుత్వానికి మాత్రమే ఈ డబ్బులు వెళ్తున్న వైనం. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరన్నా గుంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని రోడ్డు షీట్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా రేపు ఇదే ఈ ఖనిజ సంపదను దోచుకున్న డబ్బుతో రేపు ఎలక్షన్ చేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇక్కడ వ్యవస్థలు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు ఆల్రెడీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఈరోజు సామాన్య మానవుడు ఒక ట్రాక్టర్ ఇసుకున కొనాలన్నా, ఒక టిప్పర్ గ్రావెల్ కావాలన్నా కూడా వాళ్ళని సీజ్ చేసి వాళ్ళ ట్రాక్టర్లకి 30,000 40,000 పెనాల్టీ వేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ఎమ్మెల్యే దోసుకున్న అవినీతికి 1 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. రేపు తప్పనిసరిగా సుబ్బానాయుడు అన్నగారు చెప్పినట్లుగా వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్పనిసరిగా జుడిషియల్ ఎంక్వైరీ చేసి వీళ్ళని కంపల్సరిగా ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బును మొత్తం కట్టించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద అనేది ఇంకొకసారి గెలిస్తే ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద అనేది లేకుండా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.